ఈ నెల మూడు నుంచి ముంబై వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది ఇక ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరికి డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్వులుతుంది ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతుండటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు దీంతో సీనియర్ ఆటగాళ్లు పుజారా రహినేలలో ఒకరిని తప్పిస్తారా అన్న అంశంపై చర్చ జరిగింది జరుగుతుంది ఒకవేళ వీరిద్దరు జట్టులోనే ఉంటే ఓపెనర్లలో ఒకరిపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తుంది తొలి టెస్టు లో మయాంక్ అగర్వాల్ రాణించలేదు మరో ఓపెనర్ శుభమన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు దీంతో వీరిద్దరిలో ఎవరిని తప్పిస్తారో వేచి చూడాలి ఓపెనర్లలో ఒకరిని తప్పిస్తే ఆ స్థానంలో పుజారా లేదా వికెట్ కీపర్ సాహా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో సాహాకు ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది అయితే తొలి టెస్టు లో సాహా మెడ నొప్పితో బాధపడుతుండటంతో సబ్సిట్యూటి కెఎస్ భరత్ వికెట్ కీపింగ్ చేశాడు మరో రెండో టెస్టు కు సాహా సిద్ధంగా లేకపోతే ఏకైక ఆప్షన్ పుజారాను ఓపెనింగ్ పంపడమే అయితే కోహ్లీ బదులు ఏ ఆటగాన్ని తప్పిస్తారో టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ నెల మూడు వరకు ఆగాల్సిందే అయితే ఎటు చూసినా కూడా మయాంక్ అగర్వాల్ ని తప్పించే యోచన్ లో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు ఈ టెస్ట్ గెలవడం టీమిండియాకు తప్పనిసరి ఐసిసి టెస్టు ఛాంపియన్షిప్ లో ముందడుగు వేయాలన్నా గత ఛాంపియన్షిప్ ఫైనల్లో తమను ఓడించిన కివీస్ పై ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఈ టెస్టు లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో మెరుగుపడడం టీమిండియాకు చాలా కీలకం